हाय फ्रेंड्स, वेलकम टू अनी वंटिल्लु। ई रोजु मनं बंडल मीद दोरिके चल्ल पुनुकुल्नि इंट्लो एंतो ईजीगा टेस्टीगा चट्नीतो सहा एला तयार चेसुकोवालो चूद्दां। एंतो पैनंत क्रिस्पीगा लोपल साफ्ट्गा पिल्ललकैना पेद्दाळ्ळकैना एंतो इष्टंगा तिनेस्तारु। इला चेसिस्ते ओक मिक्सिंग बौल तीसुकोंडि, दानिलो ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి। ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి పెరుగు తీసుకోండి, లేకపోతే మీరు మామూలు పెరుగునైనా వేసుకోవచ్చు। ఇట్లా ఒక కప్పు పెరుగు వేసుకోండి। 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి। రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం। 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి। 1/2 టీ స్పూన్ కూడా పట్టదు, చిటికెడు వేసుకోండి। పెరుగు పుల్లగా ఉంటే మనకి ఈ వంట సోడా వేసుకోకపోయినా పర్వాలేదు। ఇట్లా చూడండి, చిటికెడు అంత వేస్తున్నాను। ఇప్పుడు మొత్తం పిండి కూడా కలిసేలా కలుపుకుందాం। మరీ గట్టిగా కాకుండా, మరీ పల్సగా కాకుండా మనకి పునుగుల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకొని ఇలా కలుపుకోవాలి। వేస్తే జారిపోయేలాగా మరీ గట్టిగా కాకుండా చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండేట్లుగా కలుపుకోండి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పిండి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। అది నానే లోపల 10 నిమిషాల్లో మనం పచ్చడి పునుగులకి పచ్చడి రెడీ చేసుకుందాం। దానిలోకి కావాల్సిన పదార్థాలు ఇట్లా 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోండి। 2 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు పల్లీలని వేయించుకొని పొట్టు తీసి ఇలా తీసుకోండి। మీ స్పైసును బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి, కొద్దిగా పచ్చికొబ్బరి, చిన్న అల్లం ముక్క। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సినవన్నీ కూడా ఈ జార్లో వేసుకోవాలి। దీనిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని కొద్దిగా నీళ్ళను పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చడి రెడీ అయ్యింది। ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం। ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి పెట్టుకోండి। దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడి అయ్యాక ఎండు మిరపకాయని తుంచి వేసుకుందాం। దీనిలో ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి। తాలింపు వేగిపోయింది, దించబోయే ముందు దీనిలో కొద్దిగా ఇంగువ వేసుకుందాం। మీకు ఇష్టం లేకపోతే ఇంగువని స్కిప్ చేసినా పర్వాలేదు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలి। ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది। స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోండి। దానిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి। ఆయిల్కి ఎన్ని పడతాయో అన్నీ చూసుకుని వేసుకోండి। కొద్దిగా వేగాక రెండో వైపు తిప్పుకుందాం। ఇట్లా పేరిట్తో తిప్పుకుంటుంటే అన్ని వైపులా కూడా మనకి ఇవి ఈవెన్గా వేగుతాయి। ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి। చూడండి, ఎర్రగా వేగిపోయినాయి। ఇలా వేగితే మనకు కరకరలాడుతూ బాగుంటాయి తినడానికి। ఇప్పుడు వీటిని ఒక గరిటెలో తీసుకుందాం, ఇలా వేగితే సరిపోతుంది।
వీటిని ఇప్పుడు ఇలా తీసుకున్నాక దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకొని మిగతా పిండి అంతా కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఇలా చిన్న పులుపులు రెడీ అయ్యాక సన్నగా ఇలా ఉల్లిపాయని తరిగి పెట్టుకోండి చట్నీ రెడీ అయ్యింది దీనిపైన మీరు కారపొడి గాని చాట్ మసాలా గాని వేసి సర్వ్ చేస్తే మనం అచ్చం బయట బండ్ల మీద ఎలా కొనుక్కుంటామో అదే టేస్ట్ తో చక్కగా ఇంట్లో మనం హైజీనిక్ గా పిల్లలకి చేసి పెట్టొచ్చు వీటిని పిల్లలైనా పెద్దాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈజీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వని వెంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్